सो मन इन अकाडमिक इयर स्टार्ट निे पिल भविष्य अंत उबी स्कूल को तस्कोच अदे विधा वेट जाग्रत वेलानी अंदर कंपलसरी ड्राइविंग लाइसेंस यूनिफॉर्म कंपलसरी धर मेन वेगा निदान चूस चिंल कंपलसरी बस अटेडर उड़ेटूस अभी यजमा कंपलसरी लीगल कठिन चर्यल जो सो एवर रे मूड सारेवा मेरू चपंड मैं माला मीटिंग कटी मेनेजेंटे जरूरत పిల్లలు ఎక్కించుకునేటప్పుడు దించేటప్పుడు వాళ్ళు దిగిరా లేదా అనేది కరెక్ట్గా చూసుకొని వెళ్ళిన తర్వాతనే వాళ్ళు రోడ్ సైడ్ రోడ్ పక్కకు వెళ్ళిన తర్వాతనే మీరు వెళ్ళాల్సి వెళ్ళాలి. సో ఇప్పటిదాకా మనం డిస్కస్ చేసిన ఈ విషయాలన్నీ కూడా మీరు ఫాలో అవుతారని కోరుకుంటూ మాట్లాడాల్సిందే కోరు. ट आशल प्रत्यूपम पिल विद्या संस्थल को पंपचे बस पिल बस पिछले दिगेट ఇంకా మీ చెడు పిల్లలు ఇద్దరు చిన్న వాళ్ళ సిబ్లింగ్స్ సహోదరులు ఉన్నట్లయితే ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ మీ కాలనీలలో జాగ్రత్త తీసుకోవాలని చెప్తున్నాము. ఇంకొకటి చిన్నపిల్లలు స్కూల్ ఓపెనింగ్ అయిన తర్వాత మార్నింగ్ 7 to 9 మధ్యలో మన కాలనీలలో స్కూల్ బస్సులు కానీ ఇక్కడ తిరుగుతుంటాయి కాబట్టి పిల్లలు రోడ్ల మీద రాకుండా వాళ్ళకు కూడా ఏమనిబంధనలు చెప్పాలని మీడియా స్కూల్ మేనేజ్మెంట్స్కు అండ్ తల్లిదండ్రులకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాము. మూడవది మీ పిల్లలు ఎక్కే బస్సు డ్రైవర్కు లైసెన్స్ ఉందా, ఫిట్నెస్ ఉందా, అటెండర్ ఉందా, వాళ్ళు ప్రాపర్ కేర్ తీసుకుంటున్నారా, ముఖ్యంగా ఆడపిల్లల పట్ల ఏమన్నా అసభ్యంగా ప్రవర్తిస్తున్నారా అనేది పిల్లల తల్లిదండ్రులు కూడా పిల్లలతో మాట్లాడి తెలుసుకోవాలి. అది కూడా ఒకసారి పిల్లలు మేనేజ్మెంట్ పిల్లల తల్లిదండ్రులు మేనేజ్మెంట్కు స్కూల్కు అవగాహన సదస్సులు పెడతాము, వాళ్ళకు కూడా ఎడ్యుకేట్ చేస్తాము. కాబట్టి ఈ విద్యా సంవత్సరం ముఖ్యంగా జైత్యాల్లో నేను ఇంకా స్కూల్ బస్ డ్రైవర్స్ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే జైత్యాల్లో మనకు ఎస్ఆర్ఎస్పి కెనాల్స్ ఉన్నాయి. ఇంకా 2 రోజులైతే కెనాల్స్లో వాటర్ వస్తుంది. ఇప్పుడు ఆల్రెడీ కెనాల్ వాటర్ లేకపోయినా విలేజెస్ నుంచి మీరు పిల్లల్ని తీసుకొచ్చేటప్పుడు కెనాల్స్ని దాటాల్సి వస్తుంది. న్యారో రోడ్స్ ఉన్నాయి, లేకపోతే షార్ప్ కార్వ్స్ ఉంటాయి. కాబట్టి మీరు పిల్లల్ని తీసుకొస్తున్నట్లయితే మీ పిల్లలే బస్సులో ఉన్నారనుకొని చాలా జాగ్రత్తగా డ్రైవ్ చేయాలి. 2 నిమిషాలు లేట్ అయితే దానికంటే ముందు ముందు స్టార్ట్ చేయండి. మీ స్కూల్ మేనేజ్మెంట్ తోటి మాట్లాడి సార్ ఇది 40 నిమిషాలు పడుతుంది, నాకు టైం సరిపోవట్లేదని మీరు ఇంటిమేషన్ చేయండి. కానీ ఏమాత్రం చిన్నది జరిగినా కానీ కఠినంగా వ్యవహరిస్తాం. మిగతా మోటార్ వెహికల్ యాక్ట్, రోడ్ యాక్సిడెంట్స్ వేరు, చిన్నపిల్లలు ఉన్న ఇష్యూలలో వేరు. మిగతా రోడ్ యాక్సిడెంట్లో ఒక చెట్టుకు తగిలింది సరే ఓవర్ స్పీడా నైటా అనేది చూస్తాం. స్కూల్ బస్సు మాత్రం చిన్న యాక్సిడెంట్ అయింది, చెట్టు తగిలింది, ఎవరికేం కాలేదు, అయినా కఠినంగా వ్యవహరిస్తాం. లైసెన్స్ క్యాన్సిల్ చేపిస్తాము,
క్రిమినల్ కేసు పెడతాము, స్కూల్ మేనేజ్మెంట్ మీద కూడా యాక్షన్ తీసుకుంటాము. కాబట్టి ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని మంచిగా డ్రైవ్ చేయండి, పిల్లలకు మంచి విద్యాభ్యాసం చెప్పేటట్టు మీరు పాట పడుతున్నట్టు చూసుకోండి. ముఖ్యంగా మీ బస్సులో వేరే వాళ్ళు ఎవరైనా పిల్లలు మధ్యలో ఎక్కించుకోవడము అట్లాంటివి చేయకండి. పిల్లలండి, పిల్లలే ఉండాలి. మీ ఫ్రెండ్ అని చెప్పి పక్కన కూర్చోబెట్టుకోవడం చేయద్దు. వాళ్ళు ఏదైనా అమ్మాయిలతోటి కానీ చిన్న పిల్లలతోటి మిస్బిహేవ్ చేసినట్లయితే, అసభ్యంగా ప్రవర్తించినట్లయితే అది మీకు కూడా వర్తిస్తుంది. కాబట్టి ఈ విషయాలన్నీ దృష్టిలో పెట్టుకొని ప్రాపర్గా డ్రైవ్ చేయాలని కోరుకుంటున్నాం. అడుగుదాం, మాట్లాడదాం, మీకు ఎంత చేసి లిమిట్స్ పెట్టిందో దాని ప్రకారమే మేము చూస్తాం. ఓకేనా? మీరు ఏం డౌట్స్ చెప్పండి, ప్యాక్స్ రాసుకుంటాం.